ఓం నమో వెంకటేశాయ ఇవాళ ఈ డైలీ వేడియో కార్యక్రమం దాదాపు ఇరవై మంది కాలర్సు ఫోన్ల ద్వారా వారి సలహాలు సూచనలు తెలియజేశారు ముఖ్యంగా ఎస్ఈబీసీలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణం అదేవిధంగా విరాట పర్వ పారాయణం ఈ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు అదేవిధంగా దాంట్లో కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు చాలామంది భక్తులు ఈ ఆన్లైన్లో ఏదైతే మనం మొన్న పద్మావతి అమ్మవారి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం కోసం ఆన్లైన్లో పాల్గొనేటువంటి ప్రొవిజన్ కల్పించాం దాన్ని సదుపాయం చేసుకుంటూనే దాని గురించి కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది డైదో కార్యక్రమంలో అదేవిధంగా గత మూడు రోజుల నుంచి మనం తిరుమలలో కూడా కళ్యాణోత్సవము టికెట్సు బుక్ చేసుకొని ఆన్లైన్లో పాల్గొన అవకాశం అయితే కల్పించాం జస్ట్ మూడు రోజులైంది ప్రారంభించి అయినా బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుంటున్నారు దాని గురించి కూడా ఇద్దరు కాలర్సు ఎట్లా మేము టికెట్స్ తీసుకున్నాము ఇప్పుడు పన్నెండు గంటలకి పాల్గొంటూ ఉన్నాము అనేది తెలియజేశారు ఒకసారి మనం ఫిగర్ చూసుకున్నట్లయితే పద్మావతి అమ్మవారి దేవాలయంలో జరిగినటువంటి వరలక్ష్మి వ్రతం అది దాదాపు మూడు వేలు ఐదు వందలు ఏడు మంది భక్తులు టికెట్స్ తీసుకొని ఆన్లైన్లో పాల్గొన్నారు అదేవిధంగా తిరుమల కళ్యాణోత్సవం గురించి మీరు చూసుకుంటే సెవెంత్ ఆగస్ట్ మనం ప్రారంభించాం నూట పద్దెనిమిది మంది అదేవిధంగా ఎయిట్ అయితే ఐదు వందలు తొంభై ఏడు మంది నైన్త్ ఆగస్టు నిన్న సాయంత్రానికి అయితే రెండు వందలు యాభై ఆరు మంది టికెట్స్ బుక్ చేసి ఉన్నారు ఇంకప్పుడు బహుశా పన్నెండు గంటలకల్లా ఇంకా ఆ ఫిగర్ పెరుగుతుంది అయితే మొత్తానికి ఇప్పుడు మనం జులై నెల డేటా చూసుకుంటే దాదాపు రెండు లక్షలు ముప్పై ఎనిమిది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అంటే మీరు అందరికీ ఐడియా ఉంటుంది తిరుపతి టౌన్లో కరోనా తీవ్రత కొంచెం పెరిగిందన్న ఉద్దేశంతో ఏదైతే కొన్ని నిబంధనలు జిల్లా అధికార యంత్రాంగము విధించారు అంటే పార్షల్ లాక్డౌన్ లాగా పదకొండు గంటలకి ఉన్నటువంటి షాప్స్ అన్ని మూసేయాలి అట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఓవరాల్ కూడా భక్తులు అందరిలో ఒక అభిప్రాయం అంటే తిరుమలలో తిరుపతిలో కరోనా తీవ్రత పెరుగుతుంది అంటే గత నెల ఇప్పుడు మీకు తెలుసు మనం పన్నెండు వేలు కోట ఇచ్చిన దాంట్లో మూడు వేలు టికెట్స్ ఏమో తిరుపతిలో మనం ఆఫ్లైన్ ఇస్తాము అది మనం ఆపేసాం ఎప్పుడైతే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి మిగతా తొమ్మిది వేలు టోకన్లు కూడా దాదాపు యావరేజ్గా ఒక ఆరు వేలు ఐదు వేలు అట్లాగా భక్తులు వచ్చేవాళ్ళు కొన్ని రోజులు మినిమం అయితే ఒక రోజు నాలుగు వేలు ఐదు వందల మంది వరకు కూడా స్వామివారిని దర్శించుకున్నారు అయితే ఇప్పుడు పరిస్థితి మళ్ళీ కొంచెం బాగుంది ఒక కాన్ఫిడెన్స్ వచ్చాక మళ్ళీ భక్తుల సంఖ్య పెరిగింది గత మూడు రోజుల నుంచి మనం ఆన్లైన్లో ఇచ్చినటువంటి తొమ్మిది వేల టోకన్సు నూటికి నూరు శాతము భక్తులు తీసుకున్నారు నిన్న దాదాపు ఎనిమిది వేలు ఐదు వందల మంది అంటే అబ్సెంటిజం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మిగతా అందరూ కూడా ఆన్లైన్లో టికెట్ తీసుకున్నటువంటి భక్తులు అందరూ కూడా వచ్చి స్వామివాడిని దర్శించుకున్నారు ఇవాళ కూడా రేపు కూడా ఫుల్ తొమ్మిది వేలు కోట భక్తులు అందరూ కూడా బుక్ చేసి ఉన్నారు అంటే మళ్ళీ సిస్టమ్ కొంచెం స్ట్రీమ్ అయిపోయి మామూలు పరిస్థితికి ఏదైతే మనం టీటీడీ బోర్డు తొమ్మిది వేల టోకన్లు ఆన్లైన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు దాన్ని బట్టి భక్తులందరూ కూడా వస్తున్నారు అయితే గత నెల జూలైలో హుండీ ఆదాయం మీరు చూసుకున్నట్లయితే హుండీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా పదహారు కోట్లు అరవై తొమ్మిది లక్షలు అదేవిధంగా ఈ హుండీలో కూడా కలెక్షన్స్ దాదాపు మూడు కోట్లు తొంభై ఏడు లక్షలు మిగతా అన్ని ఫిగర్సు ఈ లడ్డూస్ దాదాపు పదకొండు లక్షలు ముప్పై ఐదు వేలు లడ్లు భక్తులందరికీ అందజేశాం అయితే ఈ సందర్భంగా ఈ డైలీ కార్యక్రమంలో కూడా నేను భక్తులందరికీ కూడా తెలియజేశాను కొంతమంది ఇప్పుడు టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయం ఏదైతే భక్తులందరికీ స్వామివారి దర్శనం అవకాశం కల్పించాలి కొంతమంది దాన్ని ఏదో ఆదాయం కోసము డబ్బులు కోసము మనం ఈ దర్శనం ప్రారంభిస్తున్నాము అనేది ఒక ట్విస్ట్ ఇస్తూ ఉన్నారు ఈ ఫిగర్ నేను మీకు దానివల్ల ఇచ్చాను అంటే టెంపుల్లో వస్తున్నటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకుంటే టీటీడీకి ఇది సోకాల్డ్ ఏదైతే ఆదాయం ఉందో దానికంటే ఈ టెంపుల్ నిర్వహణ ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం డబ్బులు కోసము స్వామివారి దర్శనం ప్రారంభించలేదు అనేది క్లారిఫై చేస్తూ ఉన్నాను అంటే భక్తులు అందరూ కూడా ఎంతో సమయం నుంచి ఎప్పటి నుంచి స్వామివారిని దర్శించుకుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నారు కాబట్టి మనం ఈ అవకాశం కల్పించడం తప్ప ఆదాయం కోసం కానీ కాదు ఎందుకంటే కరోనా తీవ్రత సరే ఇక్కడ తిరుపతిలో అయితే మనం తిరుమల టెంపుల్ ఉంది భక్తులు దర్శనానికి వస్తున్నారు ఒక తొమ్మిది వేల మంది అనుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతుంటాయి దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతూ ఉంటాయి అది ఓన్లీ స్వామివారి దర్శనం వల్ల కేసులు పెరుగుతాయి అనేది ఏదైతే ఒక్కొక్కసారి ఇంప్రెషను సమహా క్రియేట్ అయిపోతూ ఉంటుంది సోషల్ మీడియాలో అది కరెక్ట్ కాదు నేను మనవి చేస్తున్నాను ఎవరైతే ఎంప్లాయీసు ఇప్పుడు చాలా కష్టపడి టీటీడీ ఎంప్లాయీసు అది రిలీజియస్ స్టాఫ్ అదేవిధంగా నాన్ రిలీజియస్ స్టాఫ్ సెక్యూరిటీ స్టాఫ్ ఎస్పీఎఫ్ శానిటేషన్ స్టాఫ్ అంటే ఇటువైపేమో మున్సిపల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా కష్టపడి తిరుపతి పోలీసు అర్బన్ పోలీసు వీళ్ళందరూ కూడా కష్టపడి పని చేస్తూ ఉన్నారు టీటీడీలో ఉన్నటువంటి ఈవింగ్స్ అన్నీ కూడా చాలా కష్టపడి కొద్దిగా రిస్క్ అయినా ఎంతోమంది పార్టిసిపేట్ చేసుకొని ఈ భక్తులు అందరికీ ఈ దర్శన కల్పించే వంటి కార్యక్రమంలో పనిచేస్తున్నారు ఇటు స్టాఫ్ కోసం కూడా మనం ఫెసిలిటీస్ పెంచుకుంటా పోతున్నాం ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో ఏదైతే వారికి ఉన్నాయో మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా మనం గత ఒక్క నెలలో చాలా క్వాలిటీ పెంచుకున్నాం అదేవిధంగా ట్రీట్మెంట్ స్టాండర్డ్సు స్విమ్స్లో కావాల్సిన ఫెసిలిటీసు జిల్లా అడ్మినిస్ట్రేషన్కి నిధులు ఇచ్చి అది మనం ఒక సైడ్ క్రియేట్ క్రియేట్ చేసుకుంటా పోతున్నాం సీరియస్ కేసెస్ని మనం వెంటనే ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి